ఏంటి నాన్న, ఏమైంది చెప్పు నాన్న, ఏమైంది? అదిగో ఇదేంటండి ఇలా కుబుసాలు పాములు కనబడుతున్నాయేంటి మన ఇంట్లో? గురువుగారు వచ్చి శ్యామా చేత వట సావిత్రి వ్రతం చేయిస్తున్నారు కదా, అయినా ఇలా జరుగుతుందేంటి? ఆ వ్రతంలో ఏమన్నా అపచారం జరిగిందేమో. అంటే అది చాలా నియమనిష్టలతో చేయాల్సిన వ్రతమని చెప్పారు కదా గురువుగారు, అందుకని అలా అంటున్నాను. నేను నియమనిష్టలతోనే చాలా శ్రద్ధగా చేస్తున్నానక్క. వ్రతంలో ఎలాంటి అపచారమో జరగలేదు. ఏమో నీకు తెలియకుండా జరుగుండొచ్చు కదా శ్యామా. నిజమే, నీకు తెలియకుండా ఏదైనా జరుగుండొచ్చు కదమ్మా, అందుకే నాగేంద్రుడు ఇలా దర్శనమిస్తున్నాడేమో. అలాంటిదేమి జరగదు వసంత, శ్యామ చాలా నిష్ఠగా చేస్తుంది, చూస్తున్నాం కదా మనం. అవును వదిన, చాలా నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తుంది, ఎక్కడ ఏ చిన్న అపచారం కూడా జరగనివ్వదు. అవునా? అయితే వ్రతభంగం జరిగే అవకాశం లేదంటావు? లేదు, ఖచ్చితంగా లేదు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అత్తయ్య మీరేం కంగారు పడకండి, గురువుగారు చెప్పినట్టు వట సావిత్రి వ్రతాన్ని ఏ అపచారం జరగకుండా నేను పూర్తి చేస్తాను అత్తయ్య. ఇంకా భయపడతావేంటి వసంత, నీ కోడల్నీ కంత భరోసా ఇస్తుంది కదా, ధైర్యంగా ఉండు. నాన్నా నువ్వు అక్కడవే బయట ఆడుకోవద్దు, పదండి లోపలికెళ్దాం, పదండి. పదనన్నా. పద. ఏంటకిలన్నావు, వ్రతభంగం జరగదా, ఎలా జరుగుతుందో చూడు. హలో ఐశ్వర్య మేడం. అర్జెంటుగా నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి. అలాగే మేడం. ఓకే. రై మణిదీరా. శ్యామా ఇప్పుడు నేను విసురుతున్న వలలో గ్యారంటీగా పడతా. నేను మామూలుగా లేచి తిరుగుతానని గాని, ఇలా బయటకొచ్చి పనులు చేసుకోగలనని కాని కల్లో కూడా అనుకోలేదు హరిప్రియ. అంతా మన శ్యామ పుణ్యం అండి. అవును, తన పుణ్యమే. తను నాకు ఖరీదైన వైద్యం చేయించడంతో శవంలా మంచం మీద పడుండాల్సిన నేను మనిషిలా లేచి తిరగలుగుతున్నాను. శ్యామ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అదేంటండి అలా మాట్లాడతారు, అయినా తండ్రి కూతుళ్ల మధ్య రుణం ఏముంటుంది? ఉంటుంది హరిప్రియ, మా తండ్రి కూతుళ్ల మధ్య రుణం ఉంటుంది. నవమాసాలు మూసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి, ఆ తల్లి రుణం బిడ్డ జన్మలో తీర్చుకోలేదు. అలాగే నాకు పునర్జన్మనిచ్చిన శ్యామ రుణం కూడా నేను ఈ జన్మలో తీర్చుకోలేను. నేను చచ్చి శ్యామ కడుపును పుట్టినా కూడా ఆ రుణం తీర్చుకోలేను. అయ్యయ్యో ఏం మాటలండి అవి, అసురు సంధ్య వేళ అలాంటి అమంగళం మాటలు మాట్లాడకూడదు. పైన తదాస్తు దేవతలు ఉంటారు. నిజంగా పైనున్న దేవతలు తదాస్తు అని నేను శ్యామ కడుపున పుడతాను అంటే ఈ క్షణంలో చచ్చిపోమన్నా నేను ఆనందంగా చచ్చిపోతాను. చావడానికి ఎందుకురా తొందరపడుతున్నావు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే.
ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను మీతో మాట్లాడను. మంచాన పడ్డప్పటి నుంచి మీకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం బాగా అలవాటైపోయింది. అది కాదు హరిప్రియ, మీరు ఇంకేం మాట్లాడకండి. ఈ పాటికి శ్యామకు ఫోన్ రావాలే, ఇంకా రాలేదేంటి? హలో అమ్మా, బాగున్నారా? నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు కదా? హలో అమ్మా, మాట్లాడవేంటమ్మా? మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యేసరికి మీ అమ్మకి నోరు పడిపోయిందేమో. హలో అమ్మా, నా మాటలు నీకు వినబడుతున్నాయా? హలో, వినబడుతోందా నా మాట? అమ్మా, ఏంటమ్మా ఏడుస్తున్నావు? హలో అమ్మా, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైందమ్మా? నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్నగారికి, మీ నాన్నగారికి. నాన్నగారికి? నాన్నగారికి ఏమైంది? మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందమ్మా. అమ్మా, నువ్వేం భయపడకమ్మా, నాన్నగారికి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా అమ్మా, ఊరుకోమ్మా, నాన్నగారికి ఏమీ కాదమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏమోనమ్మా, మీ నాన్నగారి నా పరిస్థితులు చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చేయమ్మా. కథం పూర్తయ్యే వరకు ఇల్లు కదలకూడదు. నేను హాస్పిటల్కి రావడం అంటే, నేను హాస్పిటల్కి రావడం కుదరదమ్మా. ఇదేంటి, తండ్రికి యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళటం కుదరదంటోంది? ఏంటి, కుదరదా? అవునమ్మా, కుదరదు. అదేంటమ్మా, నాన్నగారు ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు ఇక్కడికి రావటం కుదరదంటావేంటి? అంటే వెంటనే బయలుదేరి రావడం కుదరదు అంటున్నానమ్మా. వస్తానమ్మా, నేను తప్పకుండా హాస్పిటల్కి వస్తాను. నువ్వేం కంగారు పడకమ్మా, నాన్నగారికి ఏమీ కాదు. నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, మంచి ట్రీట్మెంట్ జరిగేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలాగేనమ్మా, నువ్వు వీలైనంత తొందరగా హాస్పిటల్కి వచ్చేయమ్మా. అలాగేనమ్మా, ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఇదేంటి, కన్న తండ్రికి యాక్సిడెంట్ అయినా కూడా శ్యామ నిష్ఠగా ఇల్లు కదలకుండా ఇంట్లోనే ఉండిపోయింది. ఎలా దీన్ని బయటికి పంపించాలి? యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ అయిందా?
ఏంటి కన్నయ్య ఇది, ఎందుకు ఇలా చేసావు? ఈ ఇంటి కనిష్ట సంతానానికి ఉన్న దోషాలన్నీ పోగొట్టి ఆయన్ని కాపాడుకోవడం కోసం వటసావిత్రి వ్రతం చేస్తున్నాను. ఈ వ్రతం పూర్తయ్యేంత వరకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నాన్న హాస్పిటల్లో ఉంటే నేను ఎలా వెళ్ళగలను, వెళ్ళి ఎలా చూడగలను? అలానే హాస్పిటల్కి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. అక్కడ పాపం అమ్మకతే ఉంది. అమ్మకి ధైర్యం చెప్పడానికైనా నేను అమ్మ పక్కనే ఉండాలి కన్నయ్య. ఒక మనిషి ఒకే సమయంలో రెండు చోట్ల అక్కడ ఇక్కడ ఉండలేను కదా కన్నయ్య. నేను వ్రతం పూర్తయ్యేంత వరకు అక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉంటాను. అక్కడ అమ్మా నాన్నకి అండగా నువ్వే ఉండాలి కన్నయ్య. నాన్న తొందరగా కోలుకునేలాగా నువ్వే చేయాలి. అమ్మకి ధైర్యం నువ్వే చెప్పాలి. వ్రతం పూర్తయ్యే వరకు ఇల్లు కదలకూడదు. హలో. హలో, నమస్కారం డాక్టర్ గారు. నేను ఆనంద గజపతి వర్మ గారి చిన్న కోడలిని మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా, చెప్పండి. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి మీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అవునా? ఆయన పేరేంటమ్మా? నారాయణ గారు. ఓ, నారాయణ గారా? ఓకే ఓకే, ఆయనకి ట్రీట్మెంట్ నేనే ఇస్తున్నానమ్మా. నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ గారు? తలకి గట్టి దెబ్బ తగలటంతో ఆయన పూర్తిగా స్పృహ కోల్పోయారు. బాగా బ్లడ్ లాస్ అయ్యారమ్మా. ఆయన స్పృహలోకి వస్తే గాని కండిషన్ ఇది అని క్లియర్ గా చెప్పలేం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు, ఆయన ప్రాణాలు మీరు నిలబెట్టాలి. నా వంతు ప్రయత్నం నేను చేస్తానమ్మా. ఆ పైన పైవాడి దయ, మీ అదృష్టం. డాక్టర్ గారు, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా? మా నాన్నగారి పరిస్థితి ఇలా ఉందనే విషయం దయచేసి మా అమ్మకి చెప్పొద్దు డాక్టర్ గారు. ఆయనకంత సీరియస్ గా ఉందనే విషయం మా అమ్మకు తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు. అలాగేనమ్మా, ఆయన కండిషన్ ఇంత క్రిటికల్ గా ఉందనే విషయం నేను మీ అమ్మగారికి చెప్పను. మీరు వచ్చాక మీరే నిదానంగా ఆవిడకి చెప్తురు గాని. అలాగే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానమ్మా. నాన్న పరిస్థితి క్రిటికల్ గా ఉందంటున్నారు డాక్టర్ గారు, ఏం చేయాలి ఇప్పుడు? ఈ విషయం అఖిల్ బాబుకి చెప్తే? అమ్మో వద్దు, విషయం చెప్తే ఆయన వెంటనే హాస్పిటల్కి వెళ్దామంటారు. ఇళ్ళు వదిలి బయటికి వెళితే వ్రతభంగం జరుగుతుంది. వ్రతం పూర్తయ్యేంత వరకు నాన్న గురించి ఎవరికి చెప్పకూడదు. నేను వస్తానని పాపం అక్కడ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తాను. హలో అమ్మ. శ్యామ, బయలుదేరావా? లేదమ్మా, కొంచెం టైం పడుతుంది.
ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడానమ్మా. ఏమన్నారమ్మా? కంగారు పడాల్సింది ఏం లేదని చెప్పారమ్మా. మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామని చెప్పారు. కానీ ఆయన ఇంకా స్పృహలోకి రాలేదమ్మా. వస్తారమ్మా, నాన్నగారు స్పృహలోకి వస్తారు. ఆయనకి వాడుతున్న మందులో కొంచెం మత్తుగా ఉంటాయంట. ఆ మత్తు తగ్గాక ఆయన స్పృహలోకి వస్తారమ్మా. అవునా? అవునమ్మా, డాక్టర్ గారు చెప్పారన్నమాట. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగేనమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. ఉంటాను. సరే శ్యామా, ఉంటాను. కాపాడే బాధ్యత నీదే కన్నయ్య, నీదే. ఏంటి, శ్యామ మళ్ళీ ఫోన్ చేశానంది, ఇంకా చేయలేదు. సాయంత్రం వెనక వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని చెప్తే ఇంతవరకు శ్యామ రాకపోవడమేంటి? అంత ముఖ్యమైన పని ఏముండుంటుంది శ్యామకి? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అమ్మా. ఏంటి శ్యామ ఇంకా రాలేదు? వస్తానమ్మా, నేను వస్తాను, తప్పకుండా వస్తాను. ఎప్పుడు వస్తావమ్మా నువ్వు? నేను రేపు వస్తానమ్మా. రేపా? రేపు రావటం ఏమిటమ్మా? మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉందని తెలిసి, ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నానని తెలిసి కూడా రేపు వస్తానంటావేంటమ్మా? అది కదమ్మా, అది నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నానమ్మా. రాలేని పరిస్థితా? ఏమైంది శ్యామా? కంగారు పడకమ్మా, కంగారు పడుకో. నేను ఇవాళ వటసావిత్రి వ్రతం చేస్తున్నానమ్మా. ఈ వ్రతం చాలా నియమ నిష్ఠలతో చేయాలమ్మా. కనిష్ట సంతానానికి మంచిది కాదు. కాలం కలిసి రాకపోతే ప్రాణానికే ప్రమాదం సంభవించవచ్చు. అతని భార్య వటసావిత్రి వ్రతం చెయ్యాలి. అదమ్మ పరిస్థితి. వ్రతం పూర్తయ్యేంత వరకు నేను ఇల్లు కదలడానికి లేదు. కదిలితే చాలా పెద్ద ప్రమాదం. అందుకే నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని తెలిసినా కూడా రాలేకపోయాను. నన్ను క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించు. అయ్యయ్యో, అదేంటమ్మా అలా మాట్లాడతావు? నువ్వు మాత్రం వ్రతం చేస్తూ మధ్యలో ఎలా వదిలేసి వస్తావు? పర్లేదమ్మా, పర్లేదు, రేపు వ్రతం పూర్తయ్యాకే రా. అమ్మ శ్యామ, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి వార్త నువ్వు వినాల్సి వచ్చినా, నువ్వు మాత్రం వ్రతభంగం కానివద్దమ్మా. నియమ నిష్ఠలతో ఆ వ్రతాన్ని పూర్తి చెయ్యి. అల్లుడుగారు నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చూసుకో. అలాగేనమ్మా, రేపు వ్రతం పూర్తయ్యాక నేను హాస్పిటల్కి వస్తాను. ఈ లోపేమైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయమ్మా. అలాగేనమ్మా. నువ్వు డాక్టర్ గారితో మాట్లాడావు కదా, ఇక వాళ్ళు చూసుకుంటారులే.
నువ్వు మా గురించి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయమ్మా. అలాగేనమ్మా, ఉంటానమ్మా. కొత్త నెంబర్ నుంచి ఫోన్. ఇంత తెల్లవారుజామున ఎవరు ఫోన్ చేసుకుంటారు? హలో, శ్యామ గారా అండి? అవునండి.